హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆధార్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్లో కానీ యూఐడిఏ అని టైప్ చేయండి. యూఐడిఏ అనేది ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆధార్ వెబ్సైట్కి అనేది రీడైరెక్ట్ చేస్తుంది. వెబ్సైట్ని రీడైరెక్ట్ చేయగానే మనకు అక్కడ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వెబ్సైట్లోనే కింద మై ఆధార్ డాట్ యూఐడిఏఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఆ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వెల్కమ్ టు మై ఆధార్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మనకు ఆప్షన్స్ ఇచ్చారు డౌన్లోడ్ ఆధార్, అలాగే ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్, చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మనం లాగిన్ మీదకి వెళ్ళిపోదాం. లాగిన్లో ఉన్నసరికి మన యొక్క ఆధార్ నెంబర్ టైప్ చేసేయాలి. టైప్ చేసి కింద వచ్చి క్యాప్చా ఇచ్చి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేద్దాం. ఆధార్ డీటెయిల్స్ ఇచ్చానండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేద్దాం. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓటీపీ అయితే వస్తుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను, ఓటీపీ అయితే వచ్చిందండి. నేను ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తాను. ఇలా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిపోదాం. లాగిన్ అవుతున్నానండి. ఓకే, ఇలా అయితే మనం లాగిన్ అయిపోతాం. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చూసుకోవచ్చు, డౌన్లోడ్ ఆధార్, పీవీసీ కార్డ్ ఆర్డర్, అలాగే అప్డేట్ ఆధార్ ఆన్లైన్, ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు, అలాగే బయోమెట్రిక్ లాక్, అలాగే కేవైసీ, తర్వాత పేమెంట్ హిస్టరీ ఏమైనా ఉంటే పేమెంట్ హిస్టరీ ఇలాంటి అన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి, మనది ఆధార్ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, చిన్న ఐడి కార్డ్ సైజులో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఆప్షన్ మీద క్లిక్ చేసాక మన డీటెయిల్స్ ఇలా రావడం జరుగుతుంది. ఒకవేళ మనం ఆధార్ కార్డ్ కానీ ఇన్ కేస్ మాస్క్ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ డూ యూ వాంట్ ఏ మాస్కెడ్ ఆధార్ దాని మీద క్లిక్ చేస్తే మనం మాస్కెడ్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్స్ అయితే సెక్యూర్గా వస్తుందండి మనకు మాస్క్ ఆధార్లోనైతే. ఇప్పుడు నార్మల్గా డౌన్లోడ్ చేద్దాం. కొంచెం యువర్ రిక్వెస్ట్ కెనాట్ బి ప్రొసీడ్, టెక్నికల్ ఇష్యూ అండి. మళ్ళీ రీట్రై టు డౌన్లోడ్ కొడదాం. రీట్రై టు డౌన్లోడ్ కొడితే ప్రాసెస్ అవుతుంది. కొంచెం నెట్ ఇష్యూ ఎక్కువగా ఉందండి. యా, కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ డౌన్లోడ్ డౌన్లోడ్ అయితే సక్సెస్ఫుల్ అయిందండి. మనం డౌన్లోడ్ చేసేవచ్చు. ఇక్కడ చూస్తే పాస్వర్డ్ అనేది అడుగుద్దండి మన ఫైల్లోని. పాస్వర్డ్ వచ్చేసరికి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ నేమ్ ఉంటే ఫుల్ నేమ్లోని ఫస్ట్ 4 లెటర్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్లోని ఇయర్ మాత్రమే తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నా చూసుకున్నట్లయితే గోపి నాయక సురేష్ కాబట్టి ఫస్ట్ 4 లెటర్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్లోని ఇయర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ 4 లెటర్స్ కొట్టేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తున్నాను. ఇవ్వగానే మనకైతే ఫైల్ అయితే ఇలా ఓపెన్ అయిపోతాయి. ఇంతేనండి, చాలా అయితే చాలా సింపుల్. సో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం ఇంతేనండి, చాలా ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ పర్పస్లో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కింద నేను వెబ్సైట్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.